శుభోదయం పిల్లలు ఈరోజు ఫస్ట్ క్లాస్ తెలుగు 6th లెసన్ ఆటలు పాటలు అండ్ 4th లెసన్ ఏం 5th లెసన్ ఏం చదువుకున్నాం జశము జాలరి గురించి నేర్చుకున్నాం కదా ఈ రోజు 6th లెసన్ ఆటలు పాటలు ఇక్కడ హల్లులు ఏం వచ్చాయి చూడండి ఇక్కడ ట ట ఏం వచ్చాయి ట ట హల్లులు ఇలా పాటల లెసన్ చదవండి టా వచ్చింది ఆటలు టా వచ్చింది పాటలు ఇక్కడ ఏమొచ్చింది టా వచ్చింది టా టా ఆటలు పాటలు ఆటలు అంటే మీకు ఇష్టమేనా ఆటలు ఆడడం అంటే ఎవరికైనా చిన్న పిల్లలకి ఇష్టమే కదా ఆటలు ఆడడం పాటలు పాడడం అందరికీ ఇష్టమే కదా ఇక్కడ ఈ పాటలో ఆటలు పాటలు పాటలో మనం టా అనే అక్షరాన్ని మీరు సర్కిల్ చేయాలి టా టా అనే హల్లులను మీరు సర్కిల్ చేయాలి ఇక్కడ ఏంటి పిక్చర్ చూడండి బొమ్మలు ఇక్కడ ఈ లెసన్ లో బొమ్మలు ఏమేం కనిపిస్తున్నాయి పిల్లలు బాల్ ఆట ఆడుకుంటున్నారు ఇంకా కొంతమంది పిల్లలు ఒక్కుల కుప్ప వయ్యారి బామ్మ అనే ఆటలు ఆడుకుంటున్నారు మీ ఇంకా పిల్లలు దాగుడుమూతలు ఆడుకుంటున్నారు ఓకేనా చూడండి ఒకసారి పాట వినండి ఆటలంటే మాకు ఇష్టం పాటలంటే మాకు ఇష్టం ఆటలంటే మాకు ఇష్టం పాటలంటే మాకు ఇష్టం ఆటకన్నా పాటలకన్నా అమ్మ మాటే మాకు ఇష్టం ఆటకన్నా పాటలకన్నా అమ్మ మాటే మాకు ఇష్టం ఆటలంటే మాకు ఇష్టం పాటలంటే మాకు ఇష్టం ఆటలకన్నా పాటలకన్నా పాఠశాలలో నేర్పే పాఠాలంటే మాకు ఇష్టం మరొకసారి చూడండి ఆటలంటే మాకు ఇష్టం పాటలంటే మాకు ఇష్టం ఆటకన్నా పాటలకన్నా అమ్మ మాటే మాకు ఇష్టం ఆటలంటే మాకు ఇష్టం పాటలంటే మాకు ఇష్టం ఆటలకన్నా పాటలకన్నా పాఠశాలలో నేర్పే పాఠాలంటే మాకు ఇష్టం మనకి ఆటలు ఇష్టమే పాటలు ఇష్టమే మన అమ్మ చెప్పే మాటలు కూడా ఇష్టమే అమ్మ ఏం నేర్పుతుంది మనకు ముద్దు ముద్దు మాటలు నేర్పుతుంది కాబట్టి మనకి అమ్మ మాట అంటే మనకు ఇష్టమే పాఠశాలలో టీచర్ చెప్పే పాఠాలంటే కూడా ఇష్టంగా మీరు నేర్చుకుంటారు ఒకసారి వినండి ఆటలంటే మాకు ఇష్టం పాటలంటే మాకు ఇష్టం ఆటకన్నా పాటలకన్నా అమ్మ మాటే మాకు ఇష్టం ఆటలంటే మాకు ఇష్టం పాటలంటే మాకు ఇష్టం ఆటలకన్నా పాటలకన్నా పాఠశాలలో నేర్పే పాఠాలంటే మాకు ఇష్టం ఈ పాఠం చదవండి ఒకటికి రెండు సార్లు చదవండి పాఠం పాడండి పాటలు పాడండి ఆటలు ఆడండి చదివే టైంలో కూడా చదువుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ అభ్యాస క్రియ చూడండి శ్రవణం మౌఖికం శ్రవణం అంటే వినడం మౌఖికం అంటే మాట్లాడడం పాఠం బొమ్మలో ఆడుతున్న ఆటల పేర్లు చెప్పండి ఇందాక నేను ఈ బొమ్మలో ఏమేమి మాటలు ఆడుతున్నారో చెప్పాను కదా మీకు తెలిసిన మరికొన్ని ఆటల పేర్లు ఇంకా చాలా ఆటలు ఉంటాయి కదా కొన్ని ఆటల పేర్లు మీరు చెప్పండి చెప్పాలి ఓకేనా ఆటలతో పాటు మీకు ఇష్టమైన పాట మీరు పాటలు పాడతారు కదా మీకు ఇష్టమైన పాట ఏది ఉంటుందో ఆ పాట పాడండి పాడి వినిపించండి పఠనం చూడండి చదవాలి ఈ పదాలను మీరు చదవాలి చూడండి క్రింది పదాలను పఠనం చేయండి అంటే క్రింది పదాలను చదవండి టకటక టపటక టక్కరి టపాసు టమాటా కంఠం పీఠం శుంఠం కమటం పాఠం చూడండి మరోసారి టకటక టపటక టక్కరి టపాసు టమాటా కంఠం పీఠం శుంఠం శుంఠ కమటం పాఠం టకటక టపటక టక్కరి టపాసు టమాటా కంఠం పీఠం శుంఠ కమటం పాఠం ఈ పదాలు మీరు చదవండి ట ట హల్లులో పదాలను చదవండి నెక్స్ట్ లేఖనం చూడండి
రాయడం పాటలో ట అక్షరాలను సర్కిల్ చేయండి నేను చెప్పాను కదా ఈ పాటలోని ట అనే అక్షరాన్ని మీరు సర్కిల్ చేయాలి నెక్స్ట్ క్రింది బొమ్మలను గుర్తించి ఖాళీలను పూరించండి ఇక్కడ ఏమేం బొమ్మలు ఉన్నాయో వీటిని చూసి మీరు రాయాలి ఆ అక్షరమేదో మీరు రాయాలి ఇక్కడ ఏముంది ఇదేంటిది కంఠం కంఠం ఇక్కడ ఏంటిది దీని పేరేంటి టక్కరి నక్క మనం ఏమంటాం నక్కని టక్కరి నక్క ఇక్కడ ఏంటి కమటం కమటం తాబేలు కమటం అంట తాబేలు అంట ఈ మీదాయి కూడా మీరు చదవాలి చెప్పాలి ఇక్కడ పఠనం పఠనం అంటే చదవడం తపాసు తపాసు వెలుసు కదా మీరు అది కోట ఇవి మీరు రాయండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ట ట అల్లులను రాయండి ఇక్కడ ట ట ట ట ట ట ఈ అల్లులను కింద సేమ్ ఇక్కడ పైన ఏ విధంగా ఉన్నాయో కింద కూడా అదే విధంగా రాయండి నెక్స్ట్ సృజనాత్మక క్రియ క్రింది ఆటల పేర్లు చెప్పగలరా వీటిని మీరు ఎప్పుడైనా ఆడారా ఇక్కడ బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి ఏమేం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి ఇక్కడ ఒప్పుల కుప్ప ఒయ్యారి బామ్మ అనే ఆటలు ఆడుతున్నారు పిల్లలు చూడండి ఇక్కడ మగ పిల్లలు ఏం ఆడుతున్నారు బొంగరం ఆట ఆడుచున్నారు ఇక్కడ చూడండి గోళీలు ఆట ఆడుచున్నారు ఇక్కడ అంటే చింత గింజలు చింత కుప్పలాట అని కూడా అంటారు తెలుగులో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు పొప్పుల కుప్ప ఒయ్యారి బామ్మ అనే ఆటలు ఆడుచున్నారు ఓకేనా ఈ మైదానంలో పిల్లలు ఆట స్థలంలో ఆడుతున్నారు ఓకేనా ఈ బొమ్మను చూసి పేర్లను చెప్పండి మీరు ఏ ఆటలు ఆడుచున్నారో ఆ పేర్లను కూడా చెప్పండి ఓకేనా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లెసన్స్ అన్నీ కూడా హోంవర్క్ మీరు కంప్లీట్ చేయండి చదవండి హల్లులు అచ్చులు అన్నీ కూడా చదవండి రాయండి ఓకేనా థ్యాంక్ యూ చిల్డ్రన్